మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా అనే సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ తమిళ సినిమా అయిన తేరి సినిమా రీమేక్ స్క్రిప్ట్ ని రెడీ చేశాడు. అయితే అప్పుడు ఆ కథ రవితేజ కి నచ్చలేదు. ఇక సంతోష్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు చేసిన మార్పులు నచ్చి వెంటనే రవితేజ డేట్స్ ఇచ్చేశారట. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ రీమేక్ సినిమాలో మొదట పవన్ కళ్యాణ్ హీరో అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయాక ఇదే కథని ఇప్పుడు రవితేజతో చేస్తున్నాడట సంతోష్ శ్రీనివాస్.